Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఊపిరి అందడం లేదు. మోదీ అతిపెద్ద ఫెయిల్యూర్ ఇదే. దేశానికి ఆక్సిజన్ కావాలి. అవును, దేశం ఇప్పుడు ఆక్సిజన్ కోసం విలవిల్లాడుతోంది. అవసరమైన మేర దేశంలో ఆక్సిజన్ ఉందా అంటే మామూలుగా దొరికే ఆక్సిజన్ కాదు ఇది, మెడికల్ ఆక్సిజన్. కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారిన దరిమిళ ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువ అవుతోంది. పరిశ్రమలకు వాడే ఆక్సిజన్ పూర్తిగా వైద్య అవసరాల కోసమే వినియోగిస్తే తప్ప ప్రజల ప్రాణాలని కాపాడలేని పరిస్థితి. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ తరలించేందుకు ప్రత్యేక వాహనాలని రైళ్ల ద్వారా రాష్ట్రాలకు చేర్చుతున్నామని కేంద్రం అంటోంది. మరోపక్క ఆక్సిజన్ సిలిండర్ల దొంగలు ఎక్కువైపోయారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆక్సిజన్ కొరతతో విలవిల్లాడుతోంది. రాత్రికి రాత్రి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నిజానికి మొదటి వేవ తరువాత కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో సెకండ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందన్న నిపుణుల అంచనాల్ని కేంద్రం లైట్ తీసుకోవడమే ఈ సమస్యకు కారణం. గొప్పలకు పోయి కరోనా చికిత్సలో వాడే చాలా మందులు, ఇతర పరికరాలని విదేశాలకు ఎగుమతి చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే అసలు సమస్యగా మారింది. ఇప్పుడు మన అవసరాలను తీర్చేందుకు ఇప్పుడు ఏ దేశమో ముందుకొచ్చే పరిస్థితి లేదు. రోజుకి 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ఇప్పుడు ముందు ముందు ఇంకా పెరగొచ్చు. ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య తలెత్తి 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి ముందు ముందు ఇంకెన్ని వినాల్సి వస్తుందో. నరేంద్ర మోదీ ప్రధానికి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఫెయిల్యూర్ ఇది.